ఖలిస్తాన్ ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది దేశం వెలుపల ఉంటూ ప్రత్యేక ఖలిస్తాన్ కోసం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది ఇప్పటికే కెనడాలోని ఓ కీలక ఖలిస్థాన్ ఉగ్రవాదికి చెందిన భారత్లోని ఆస్తులను జప్తు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇప్పుడు మరో పంతొమ్మిది మంది ముష్కరుల జాబితాను సిద్దం చేసింది వీరంతా పాక్తో పాటు మరికొన్ని దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం ఖలిస్తాన్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సిద్ధమైంది ఇప్పటికే నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గుర్పత్వంత్ సింగ్ పన్నుకు భారత్లో ఉన్న ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసింది పన్ను పూర్వీకులకు చెందిన స్థలాన్ని కూడా సీజ్ చేసింది ఇప్పుడు మరో పంతొమ్మిది మంది ఖలిస్తాన్ ఉగ్రవాదుల జాబితాను ఎన్ఐఏ తయారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందింది వీరికి పంజాబ్ చండీగఢ్లలో ఉన్న ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది ఎన్ఐఏ తయారు చేసిన జాబితాలోని పంతొమ్మిది మంది ఖలిస్తాన్ ఉగ్రవాదులు యూకే యుఎస్ కెనడా దుబాయ్ పాకిస్థాన్లలో ఉంటున్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి చట్ట విరుద్ధ కార్యకలాపాల నిషేధిత చట్టం కింద వీరి ఆస్తులను ఎన్ఐఏ చేయనుంది వీరిని పట్టుకునేందుకు ఏళ్లుగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది వీరిపై దేశద్రోహంతో పాటు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి ఇప్పటికే పలువురి ఆస్తులను ఎన్ఐఏ అటాచ్ చేసింది ఇందులో చాలా మంది విదేశాల్లో ఉంటూ భారత వ్యతిరేక ప్రచారం చేయడంతో పాటు ఖలిస్థాన్పై రిఫరెండంలు నిర్వహిస్తున్నారు